ఎన్ని ఆధ్వర్యంలో జరిగాయి మీరు ఒకటేనా ఖండించారా? మణిపూర్ వెళ్ళారా? క్రైస్తవుల్ని కాపాడారా? ముస్లింలని కాపాడారా? బీసీ అంటారు, మీరు బీసీ కాదని మీకు తెలుసు. కేవలం బ్రాహ్మణులకే ఒకటి రెండు కులాలకే మీరు మద్దతు ఇస్తుంటే మా బీసీలు ఎస్సీ ఎస్టీలు 90% ఉన్నాం, ఇంకా మేము మీకు బానిసలుగా ఉండమనా? తక్షణమే జీవీఎల్ నరసింహరావు రాజీనామా చేసి నేను పుట్టి పెరిగిన విశాఖపట్నం నుంచి ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయి మా విశాఖపట్నం వాసులను మరి బాధ పెట్టకండి, మబ్బు పెట్టకండి. చేపలోల దగ్గరికి వెళ్ళి మీకు ఇది ఇస్తాను, రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఇది ఇస్తాను. మర్చిపోయారా 450 రైతు నాయకులు మార్చి 18, 2021లో అమరణ నిరాహారదీక్ష చేస్తుంటే ఆంధ్రా భవన్కు వచ్చి నన్ను బతిమాలితే రాకేష్ తికాయిత్ గారు ఉంటుండగా, మరోసారి ఫేస్బుక్లో చూడండి, నేను దాన్ని తీవ్రంగా ఖండించాను. అమరణ నిరాహార దీక్ష చేస్తుంటే యాక్టర్ శివాజీ కూడా నాతో చేరాడు. వెంటనే రైతుల మినిస్టర్ పరుషోత్తమ్ రూపాల అప్పుడు వచ్చి ఆ 3 బిల్లుల్ని పార్లమెంట్లో నుంచి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ అంతకంటే మహానీతులు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ కానీ మోదీని ఢీకొన్నారా? స్టీల్ ప్లాంట్ని ఆపారా? 4,000 కోట్లు లాస్ అని అప్పుడు అన్నారు. నేను కోర్టుకు వెళ్ళి 4,000 కోట్లు ఇస్తాను, అకౌంట్ ఇవ్వండి అన్న. ఇంతవరకు 1 ఏప్రిల్ 2026 నుంచి అకౌంట్ ఇచ్చారా? కోర్టు మీకు ఆర్డర్ ఇచ్చినట్లు కోర్టుని ఆర్డర్ను ఫాలో అవుతున్నారా? నిన్న కాక మొన్న 14వ తారీఖుని ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ అలోక్ అనుకుంట ఎంత పిచ్చి ఆర్డర్ ఇచ్చాడు, బుద్ధి బొరాలేని ఆర్డర్ ఇచ్చాడు. చీఫ్ జస్టిస్లే అమ్ముడుపోతున్నారా, బానిసలైపోతున్నారా? నేను తప్ప పార్లమెంటులో మోదీ గారిని ఇతరుల్ని ఢీకొనే సత్తా ఇంకొకరికి లేదు గనక నా తెలుగు బిడ్డలారా, నా విశాఖపట్నం మిత్రులారా, ఇక్కడే పుట్టి పెరిగి ప్రపంచాన్ని శాసించి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఉద్యోగాలు తేవడానికి, అభివృద్ధి చేయడానికి, రాష్ట్రాన్ని రక్షించడానికి, అప్పులు తీర్చడానికి. ఉచిత విద్య, ఉచిత వైద్యం విశాఖపట్నంలో ఉన్న 7 నియోజకవర్గాలు 17 లక్షల ఓటర్స్కి అందించడానికి, అరే ఒక పార్లమెంట్ అంటే ఇలా ఉండాలి అని 543 పార్లమెంట్ మెంబర్స్కి మార్గదర్శక ఉండడానికి నేను వచ్చాను. నన్ను నమ్మితే ఓట్లేయండి, అందరికీ ఓట్లేయమని చెప్పండి. నన్ను నమ్మకపోతే ఇదే మీకు చివరి అవకాశం. ఇంకొక అవకాశం దేవుడు కూడా మీకు ఇవ్వడు. సుడాన్ లాగో శ్రీలంక లాగో మన ఇండియా అయిపోతుంది. 200 దేశాల్లో 192 దేశాలను ఒప్పించి మద్దతు ఇస్తున్నాను. కనుక ఎంవివి సత్యనారాయణ గారు లాగే, టీడీపీ భరత్ లాగే, జేడీ లక్ష్మీనారాయణ గారు లాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు నిన్న కాక మొన్న నా మిత్రులు ప్రియులు ఎక్స్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్ కొరకు రాజీనామా చేసిన మంచి వీరుడు ఆయన. ఆయన్ని సడన్గా కలిశాను, ఒకటే మాట అన్నారు, మీరందరూ